సేవ చెయ్యి అని పంపించింది. 14లో 18లో ప్రజలు బయట దీవించి కడిగరముత్య మాదిరి మళ్ళీ 18లో కూడా గెలిపించి మెజార్టీ ఇచ్చి కుట్రలని కుతంత్రాలని పటా పంచలు చేసి మళ్ళీ అసెంబ్లీకి పంపించిన మా ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాయని చెప్పి మళ్ళీ కుట్రలు కుతంత్రాలకు కూడుకున్న ప్రయత్నం చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులు. అందరికీ కుటుంబాలు ఉంటాయి, అట్లాంటి నాకు కుటుంబం. ఈ దీనావస్థ రాకూడదు కదా. నా బిడ్డను రాజకీయ ప్రత్యర్థులు వాడుకోవడం అధర్మం. ప్రజ క్షేత్రంలో రాజకీయం ఎదుర్కోవాలి. ఏం అభివృద్ధి చేసిండు ముత్తిరెడ్డి, ఏ దుర్మార్గమైన పని చేసిండు ముత్తిరెడ్డి, ఏ దుష్ట పాలన చేసిండు ముత్తిరెడ్డి అని ప్రజల ముందు పెట్టాలి చరిత్ర. కానీ ప్రత్యర్థులు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నారు. కానీ ప్రజలు అంటూ ఎరిగిన ముత్తిరెడ్డిని తప్పకుండా నేను తప్పు చేస్తే మా అధినేత సహించడు. లోగడ కూడా నేను సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సమక్షంలో చీఫ్ సెక్రటరీ సన్నిధిలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాను. వారి సైనికుడిగా ఉద్యమ నాయకుడిగా వారితో కలిసి పనిచేసిన తీరుతున్న మాకు అటువంటి ఉపాధి పేర్లు మాకు వేశారు. అదే క్షేత్రంలో పనిచేసేది నేర్పించింది తప్ప చేతగాని వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెట్టడం అనే ధర్మం కాదది. ప్రతి కుటుంబానికి ఆ కుటుంబాల సమస్యలు ఉంటాయి, ఆ కుటుంబం తెలుసుకుంటాం. నా బిడ్డ పేరు మీద బాధార్త చేరాలో సర్వే నెంబర్ 1402 చేరాల 1200 గజాలు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది వాస్తవము. ఎటువంటి ఫోర్జరీ జరగలేదు, ఎటువంటి అక్రమాలు జరగలేదు. దానిపైన రాజకీయ ప్రత్యర్థులు దరఖాస్తులు ఇచ్చిండ్రు, కోర్టులో హైకోర్టులో ఫైల్ చేసిండ్రు, లోక్ అదాలత్లో ఫైల్ చేసిండ్రు, ప్రభుత్వం జవాబు కూడా ఇచ్చింది. ఇది ప్రభుత్వ భూమి కాదు. లోక్ అదాలత్లో ఏమేసిండ్రు, ఇది ఎటువంటి అనుమతులు లేకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా ఓవర్ఫ్లో అయిన వాటర్ టౌన్ ఊనకుండా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిండ్రు కెనాల్, అది ఇల్లీగల్గా చేసిండ్రు అనేసి దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జవాబు కూడా వేసేసిండ్రు. ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరగలేదు, ప్రభుత్వ స్వాతంత్రం జరిగింది, ప్రభుత్వ నిధులతో నిధులతో జరిగింది. దానికి కావాల్సిన స్థలం నేనే డబ్బు కొని ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి మిగతా భూమి నా బిడ్డ పైన రిజిస్ట్రేషన్ జరిగింది 1200 గదాలు. అక్కడ కూడా ఎటువంటి ఫోర్జరీ జరగలేదు, బిడ్డ పేరు మీదనే ఉంది ఇప్పటికీ. ఫోర్జరీ వరకు మార్పు జరగాలి. ఎక్కడన్నా జరిగింది అని చెప్పి గుర్తించి క్రియేట్ చేసి రాయటం అర్థం. సార్ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మా అమ్మాయి సొంతం, అన్ని సవహక్కులు మా అమ్మాయికే ఉన్నాయి. మార్పు ఒక గజం కూడా జరగలేదు. అక్కడ ఎటువంటి కేసు రిజిస్టర్ జరగలేదు చర్యలు. ఇకపోతే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నా బిడ్డ పేరు మీద ఒక శైలీడు ఒక బిల్డింగ్ ఉంది. నేను ఆమె చిన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేసాను. దాదాపు 120-150 గదాలు 125-150 గదాల మధ్య ఉంటుంది, నాకు బాగా గుర్తులేదు. అది తన పేరు మీదనే ఉంది, అక్కడ కూడా ఎటువంటి ఫోర్జరీ జరగలేదు. కాకపోతే నా కొడుకు ఆమె చెల్ల పేరు మీదనే లోగడ ఏదైతే కిరాయదారికి ఇచ్చి ఉన్నారో అప్పుడు స్వాగత గ్రాండ్ అని ఉండేది, తర్వాత కినార గ్రాండ్ కింద మారింది. మారినప్పుడు మళ్ళీ ఆ నేపథ్యంలో కిరాయనామ రివిజన్ రిజిస్ట్రేషన్ జరిగింది. అదే కిరాయదారు ప్రాపర్టీ ఏం మారలేదు, తన పేరు మీద, నా బిడ్డ పేరు మీద. ఎటువంటి ఫోర్జరీ ఆమె పేరు నుంచి మారలేదు.